ఇంకా ఈ అధికార వికేంద్రీకరణ పక్కన పెడితే ఎస్టర్డే ఓకే నిన్న కేంద్ర ప్రభుత్వం ఒక కౌంటర్ దాఖలు చేసింది. ఇది మా అమరావతి రైతులకి నేను ఒక చిన్న విన్నపం ఏంటంటే, డెఫినెట్గా మీరు అందరూ హర్ట్ అయ్యారు ఈ కేంద్ర ప్రభుత్వ విధానంతో, మీరు హర్ట్ అయిన మాట నిజం. కాకపోతే క్లియర్గా చూస్తే, ఎందుకంటే ఈ పిటిషన్ వేసింది ఆన్ ద రిపీల్ ఆఫ్ సిఆర్డిఏ యాక్ట్ వరకు. ఈ పర్టికులర్ నిర్ణయం చేసిన అఫిడవిట్ అయితే రిపీల్ ఆఫ్ సిఆర్డిఏ యాక్ట్ వరకే. ఆ రిపీల్ ఆఫ్ సిఆర్డిఏ యాక్ట్లో ఏదైతే మనం చర్చించుకున్న పాయింట్లు ఉన్నాయో, ఒకటి మీకు చాలా స్పష్టంగా చదివి వినిపిస్తాయి. ఏంటంటే, పారా నెంబర్ 5, ఇట్ ఈస్ రెస్పెక్ట్ఫుల్లీ సబ్మిటెడ్ దట్ అండర్ సెక్షన్ 94 ఆఫ్ ద ఆంధ్రప్రదేశ్ రీఆర్గనైజేషన్ యాక్ట్ 2014, ద సెంట్రల్ గవర్నమెంట్ షల్ ప్రొవైడ్ స్పెషల్ ఫైనాన్షియల్ సపోర్ట్ ఫర్ ద క్రియేషన్ ఆఫ్ ఎసెన్షియల్ ఫెసిలిటీస్ ఇన్ ది న్యూ క్యాపిటల్ ఆఫ్ ద సక్సెసర్ స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, ఇంక్లూడింగ్ రాజ్భవన్, హైకోర్ట్, సెక్రటేరియట్, లెజిస్లేటివ్ అసెంబ్లీ, లెజిస్లేటివ్ కౌన్సిల్ అండ్ సచ్ అదర్ ఎసెన్షియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. అంటే ఇవన్నీ కూడా ఆ రాజధానిలోనే ఉండాలి అని చెప్పి చట్టంలో ఏదైతే సెక్షన్ 94లో రీఆర్గనైజేషన్ యాక్ట్లో చెప్పారో దాన్ని పునరుద్ఘాటించారు. టు దట్ ఎక్స్టెంట్ దట్ ఈస్ గుడ్. అండ్ ఇంకేమన్నారంటే, ఇంకా అండర్ సెక్షన్ 94(2)(3) గురించి కూడా వాళ్ళు మాట్లాడటం జరిగింది. తర్వాత పారా నెంబర్ 7లో, ఇట్ ఈస్ రెస్పెక్ట్ఫుల్లీ సబ్మిటెడ్ దట్ ఆంధ్రప్రదేశ్ క్యాపిటల్ రీజియన్ డెవలప్మెంట్ అంటే సిఆర్డిఏ వాస్ ఇంట్రడ్యూస్డ్ అండ్ పాస్డ్ బై ది లెజిస్లేచర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. వైల్ ఫ్రేమింగ్ ది యాక్ట్, ద స్టేట్ గవర్నమెంట్ హాస్ నాట్ కన్సల్టెడ్ ది సెంట్రల్ గవర్నమెంట్. ద సబ్జెక్ట్ మ్యాటర్ ప్యూర్లీ కన్సర్న్స్ ది స్టేట్ గవర్నమెంట్ అండ్ సెంట్రల్ గవర్నమెంట్ హ్యాస్ నో పార్ట్ దేర్ ఇన్. ఇక్కడ ఫర్దర్ ఇది మెయిన్ పాయింట్, ద క్యాపిటల్ సిటీ ఆఫ్ ఎ స్టేట్ ఈజ్ డిసైడెడ్ బై ద రెస్పెక్టివ్ స్టేట్ గవర్నమెంట్ వేర్ ది సెంట్రల్ గవర్నమెంట్ హ్యాస్ నో రోల్ టు ప్లే. ఇది మనకి కాస్త మన హృదయాన్ని కొంత గాయపరిచిందైతే ఇదే. ఎందుకంటే ఒకటి పై పేరా బాగుంది, పై లైన్ ఆ రిపీల్ యాక్ట్ ఏదైతే రిపీల్ చేశారో దాన్ని మాకైతే చెప్పలేదు అని చెప్పి స్పష్టం చేశారు. చెప్పుంటే వాళ్ళు ఏం చెప్పేవారు అనేది సెకండరీ, చెప్పలేదు అన్న ఒక నిజాన్ని మటుకు చెప్పారు. ఎందుకంటే మా ప్రభుత్వం పదే పదే ప్రతిదీ మేము ఇక్కడ అందరికీ చెప్పే చేస్తున్నాము అని చెప్పి ఒక పచ్చి నిజం చెప్పినట్టు ఒక పచ్చి అబద్ధం చెప్పారన్నది దీంతో అర్థమవుతుంది. ఎందుకంటే మాకు తెలియదు అని స్పష్టం చేశారు. ఇక్కడ కూడా మళ్ళీ క్యాపిటల్ అనే అన్నారు, క్యాపిటల్స్ అనలేదు. ఫర్దర్ ఇట్ ద స్టేట్ ఈజ్ డిసైడింగ్ అని చెప్పి చెప్పారు. అంటే ఏంటి, మన యాక్ట్లో ఏమని ఉంది, ఒకసారి మీ స్టేట్ మీరు డిసైడ్ చేసుకోవచ్చు అని ఉంది. ఇప్పుడు వీళ్ళు ఈ రెండు పాయింట్ల వరకు చెప్పి చేతులు దులిపేసుకున్నారు. బట్ గతంలో ఒక అఫిడవిట్ చూసాం, అందుకని ఆ పిటిషన్ కొట్టేయండి అని. ఏది స్టేట్ మన స్పెషల్ కేటగిరీ స్టేటస్ పిటిషన్లో 2018లో ఎవరో వేసినప్పుడు కూడా ఈ అక్కర్లేని మాటలో రాసినందుకు మనం కలెక్ట్ చెందినమాట వాస్తవం. ఆ పిటిషన్లో ఏంటంటే, ఈ పిటిషన్ దయచేసి కొట్టేయండి, ఇందులో మెరిట్ ఏమీ లేదని చెప్పి చెప్పారు. ఇన్ కాంట్రాస్ట్ ఇక్కడ ఏంటంటే, అంటే మన మనోనిబ్బరం కోసం చెప్తున్నాను, ఫర్ ద ఎఫోర్మెన్షన్ ఫ్యాక్ట్స్ అండ్ సర్కమ్స్టాన్సెస్ ఇట్ ఈస్ రెస్పెక్ట్ఫుల్లీ సబ్మిటెడ్ దట్ దిస్ ఆనరబుల్ కోర్ట్ మే బీ ప్లీజ్ టు పాస్ సచ్ ఆర్డర్స్ యాజ్ డీమ్డ్ ఫిట్ అండ్ ప్రాపర్ ఇన్ ద ఇంట్రెస్ట్ ఆఫ్ జస్టిస్. న్యాయం ప్రకారం మీకు తోచింది చేయండి అని చెప్పి సూచన ఇవ్వటం జరిగింది. అంటే ఏంటి, ఆ యాక్ట్ ప్రకారం, పార్లమెంట్ పాస్ చేసిన యాక్ట్ ప్రకారం ఒక రాజధాని ఉండాలి, ఆ రాజధానిలో ఇవన్నీ ఉండాలి, ఆ శివరామకృష్ణ కమిటీని మేమే వేసాం, ఆ కమిటీ చెప్పిన దాని ప్రకారం అప్పుడు అసెంబ్లీ కూడా పాస్ చేసి రాజధాని ఇది అని చెప్పి చెప్పడం జరిగింది అన్న నిజం చెప్పారు. కాబట్టి రెడ్డొచ్చే మొదలాట అని మనకు చిన్నప్పుడు రాయలసీమలో సామెత ఉంది,
అరగంట తర్వాత ఒక రెడ్డి గారు వస్తారు, రే రామ మళ్ళీ మొదలెట్టండిరా అంటాడు. తర్వాత ఇంకో రెడ్డి గారు వస్తారు, అంటే ఇక్కడ నేను రెడ్డిని ఏం అంటలేదు, మళ్ళీ మాట్లాడితే రెడ్డిలు అందరూ రామయ్య పడిపోతున్నారు. బాబు నాకు రెడ్డి గారులు అంటే అత్యంత గౌరవం, ఈ సామెత మీ చిన్నప్పటి నుంచి ఉంది, అందుకే నా సామెత చెప్పాను తప్ప మళ్ళీ ఇదే అంటారా బాబు, ఇదే ఆ రాజు ఈ రాజు విగ్రాజు నా బొచ్చు రాజు చావు చెప్తున్నారా మీరు. కంట్రోల్ కంట్రోల్ కంట్రోల్లో ఉండండి, ఎక్కువ వాక్కండి యూజర్స్. సో ఇది ఈ నిన్న కేంద్ర ప్రభుత్వం వేసింది చూసి కొంత మనసు గాయపడిన మాట వాస్తవం అయినప్పటికీ కలత చెందవలసిన అవసరం లేదు. డెఫినెట్గా నర్మగర్భంగా మనకు న్యాయం జరిగే మన న్యాయానికి కావలసిన ఇంగ్రీడియంట్స్ అన్నీ ఈ అఫిడవిట్లో ఉన్నాయి. మోస్ట్ ఎమినెంట్ లాయర్స్ని మీరు అపాయింట్ చేసుకున్నారు, న్యాయం మన వైపు ఉంది. దేశంలోనే అతి గొప్ప న్యాయవాదులు మన దగ్గర ఉన్నారు, న్యాయమూర్తులు తప్పకుండా న్యాయం చేస్తారు అన్న ప్రగాఢ విశ్వాసంతోనే ఉందాం. గాంధీవాదంలో మన ఆందోళన మనం కంటిన్యూ చేసుకుందాం. ఇక